గజ్వేల్ పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సభ్యుడు సందబోయిన ఎల్లయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చిందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సును పెట్టి వ్యవసాయదారులకు పట్టాలు పుస్తకాలు ఇస్తారని చెప్పి ఇప్పటి వరకు కనీసం రైతులకు ఎలాంటి ఈ పాస్బుక్లు ఇవ్వలేదన్నారు. అలాగే రైతు బంధు, రైతు బీమా లాంటివి పంట పండించే రైతుకే చెందాలని, భూ యజమానులకు కాదన్నారు. రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది. వాటితో పాటు విద్యుత్ సవరణ చట్టం కూడా తీసుకురావడం జరిగింది. దీని ఫలితంగా దేశంలో మార్కెట్ల వ్యవస్థ మొత్తం నిర్వహించడంతో పాటు కనీస మద్దతు ధర కోల్పోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతులందరికీ లభిస్తున్న ఉచిత విద్యుత్ అవన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మరి దేశంలో తీసుకొచ్చిన నూతన బిల్ చట్టాల ఫలితంగా ప్రధానంగా అంబానీ ఆదాయాన్ని సేవేయడం కోసమే ఈ ప్రభుత్వం చట్టాలు చేసిన పరిస్థితుంది. వాటిని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికే సుమారు 45 మంది రైతులు ఢిల్లీలో చనిపోయిన పరిస్థితుంది. గత 45 రోజులుగా ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉంటే ఎముకలు కొరికే చలిలో సుమారు 92 సంవత్సరాలకు మొదలుకుంటే 15 పిల్లల వరకు కూడా ఈరోజు ఆందోళన పాల్గొంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే వేషరద్దుగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా కనీస మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంది. స్వామినాథన్ శివారా సవాల్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నిత్యావసర బిల్లు చట్టం ఏదైతే ఉందో దీని ద్వారా ఇప్పటికే అనేక రెట్లు పెరిగి కూరగాయలు, అదే నిత్యావసర సరుకులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నిత్యావసర చట్టాలు కనుక అమలు చేస్తే నిత్యావసర సరుకులు మొత్తం ఎత్తివేసి రాబోయే కాలంలో వీటి ధరలు కూడా పెద్ద ఎత్తున కూడా పెరగడానికి అవకాశం ఉంది. వాటిని వెంటనే కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాను. అదేవిధంగా స్థానికంగా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా రైతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈరోజు వందలాది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుని ఉంటే మరి వాళ్ళకు భూమి యొక్క పొజిషన్ మీద ఉన్న వాళ్ళకు కూడా పంప్సెట్లు ఉన్నాయి, కరెంటు మీటర్ ఉన్నాయి, బోర్ మోటార్ ఉన్నాయి, ఇవన్నీ రికార్డు ఉన్నాయి. కానీ వాళ్ళకు మాత్రం పట్టాలు ఇవ్వని పరిస్థితి ఉంది. ఈరోజు మరి రైతులు కూడా అనేక తప్పాలుగా రెవెన్యూ అధికారులకు తిరిగినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు.